అక్షరాల నిజం. నటరుద్ర ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తన లేటెస్ట్ ఫిల్మ్ జైలవకాశ కంటే మహేష్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన బ్రహ్మోత్సవం సినిమానే చాలా బెటర్. కాకపోతే సినిమా రిజల్ట్ విషయంలో కాదులేండి, కలెక్షన్లను ఉద్దేశించి ఆ మాట చెప్పాల్సి వస్తుంది. యుఎస్ లో జైలవకాశని తారక్ కెరీర్ లోనే భారీ స్థాయిలో విడుదల చేసిన విషయం అందరికీ తెలుసు. పైగా సోలో రిలీజ్ కావడంతో వీలైనంత ఎక్కువ థియేటర్లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఎక్కువ వసూళ్లు రాబట్టడం కోసమే అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ ఈ ప్లాన్ ని అమలు చేశారు. భారీ అంచనాలతో రిలీజ్ కావడంతో ఖైదీ నెంబర్ 150 లాగే వసూళ్ల వర్షం కురిపిస్తుందని భావించారు. కానీ వారి అంచనాలకు తగ్గట్టుగా ఈ చిత్రం భారీ వసూళ్లైతే రాబట్టలేదు. ట్రేడ్ లెక్కల ప్రకారం ఈ చిత్రం ప్రీమియర్స్ ద్వారా 540,000 డాలర్ల వరకు కలెక్ట్ చేసినట్లు తెలిసింది. అలా అని ఇది తక్కువ అమౌంట్ అని కాదు, ప్రీమియర్స్ ద్వారానే 500,000 క్లబ్ లోకి చేరిపోవడం నిజంగా రికార్డే. కాకపోతే రికార్డు స్క్రీన్స్ లో రిలీజ్ చేసిన బ్రహ్మోత్సవం కంటే తక్కువ కలెక్ట్ చేసింది. గత ఏడాది వేసవి సెలవుల్లో రిలీజ్ అయిన బ్రహ్మోత్సవం ప్రీమియర్ల ద్వారా 560,000 డాలర్లు రాబట్టిన విషయం విదితమే. జైలవకాశతో పోల్చుకుంటే మహేష్ సినిమాని తక్కువ లొకేషన్లలో రిలీజ్ చేశారు, అయినా కలెక్షన్ల విషయంలో బ్రహ్మోత్సవమే టాప్ లో ఉండడం విశేషం. మహేష్ కి యుఎస్ లో విపరీతమైన క్రేజ్ ఉండడం వల్లే ఆ మూవీ అప్పట్లో ప్రభంజనం సృష్టించిందని తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికి రీచ్ అయినా షేర్ చేయండి, కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. We'll be right back.